గణితేలు బైబిల్ పాఠంగా రోమపత్రిక పదిహేనవ అధ్యాయం చదువుకుందాము కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకునక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి వానికి క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని అందు అతనిని సంతోషపరచవలను క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకునలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించాను ఏలే అనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమో వ్రాయబడి ఉన్నవి మీరేకావం గలవారై ఏక గ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఊర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒక నేనొకడు చేర్చుకొనుడి నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి వారికి పరిచారకుడాయను అందు విషయమై ఈ హేతు చేతను అన్యజనులలో నేను నిన్ను స్థుతింతును నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుతురుగాక అనియు చెప్పి ఉన్నది మరియు యషయా ఇలాగ చెప్పుచున్నాడు ఎస్ఐలో నుండి వేరు చిగురు అనగా అన్య జనుల నేలుటకు లేచువాడు వచ్చను ఆయన ఎందు జనులు నిరీక్షణ ఉంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను గాక నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మను ఊర్చి రూఢిగా నమ్ముచున్నాను అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్య చెనుల నిమిత్తము ఏసుక్రీస్తు క్రీస్తు పరిచార ఇది హేతు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండే ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకరణము కలదు ఎలాగనగా జనులు విధేయులగునట్లు వాక్యం చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురిచి ఏ గానీ మరి దేనిని గుర్చి మాట్లాడతగింపను కాబట్టి ఎరుశలేం మొదలుకొని చుట్టుపట్లనున్న ఉన్న ఇల్లు ఇల్లూరికి ఇల్లూరికు ప్రాంతం ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గుర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు విననివారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తునామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని ఈ హేతు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగాను ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు గనక అనేక సంవత్సరంల నుండి మీ వద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడదునని నిరీక్షించుచున్నాను అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్ చేయచ్చు ఎరువు శలీమునకు వెళ్ళుచున్నాను ఏలై అనగా ఎరువు ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసి ధోనియా వారును అక్కయ్య వారును కొంత సొమ్ము చంద వేయని ఇష్టపడిరి అవును వారి ఇష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణస్తులు ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయం చేయబద్ధులై ఉన్నారు ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినకు ప్రయాణం చేతును నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వత్తునని ఎరుగుతును సహోదరులారా నేను యూదయలోనున్న అభిధేయుల చేతులలో నుండి తప్పింపబడి ఎరుషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికర నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను సమాధానకర్తయ్యకు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ఇంతటితో ఈ దినం కొరకైన తెలుగు బైబిల్ పాఠము సరే